हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल ఈరోజుటి రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే జుకినీ అండ్ కార్న్ కర్రీ ఇది చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన pan పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ బటర్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి మీకు కావాలంటే ఇక్కడ మొత్తం ఆయిల్ ని కాని తీసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు మూడు మిరియాలు అలాగే రెండు మూడు లవంగాలు ఆ తర్వాత మూడు ఇలాచీలు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి వాటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దానిలో సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వాటిని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీరను కూడా వేసి వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్ పసుపును వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దానిలో రెండు టమాటోలను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానిని బాగా మిక్స్ చేసుకొని వాటిని 2 నిమిషాల పాటు మూతను పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ల కారం రుచికి తగినంత salt ను కూడా వేసి దానిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఇలా రౌండ్ గా కట్ చేసుకున్న జుకినీని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వాటిని మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూతను పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మూతను తీసి దానిలో 1 కప్ కార్న్ ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రోజన్ కార్న్ ని తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే ఫ్రెష్ కార్న్ ని తీసుకొని దానిని ఉడకబెట్టి ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైనికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత దానిలో కాజు పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కాజు పేస్ట్ ని తీసుకున్నాను మీకు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కాని కొబ్బరి పాలను కాని యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దానిని బాగా కలుపుకొని మూతను పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడ వాటర్ ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు వరకు వాటర్ ని తీసుకున్నాను ఈ కర్రీ అనేది గ్రేవీ లాగా ఉంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత దానిని మూతను పెట్టి మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు బాయిల్డ్ చేసుకోవాలి ఇలా బాయిల్డ్ అయిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే జుకినీ కార్న్ కర్రీ రెడీ అవుతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనిని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై